దేశ భవిష్యత్తు పెట్టుబడి విద్యే అని అన్నారు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు. నేడు రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 పూర్వ విద్యార్థులు నిర్వహించిన సభా వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండ మీద బడిని అభివృద్ధి చేస్తామన్నారు. పాతకాలం చదువులే ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయని గుర్తు చేశారు. పూర్వ విద్యార్థులు ఇలా కలుసుకొని చదువుకున్న పాఠశాలకు గ్రామానికి సేవ చేయడం అభినందనీయం అన్నారు. కుటుంబ సభ్యులే విడిపోతున్న ఈ రోజుల్లో పూర్వ విద్యార్థులు కలుసుకొని పండుగ చేసుకోవడం సంతోషమన్నారు. ఇంకో విషయం, ఈగ వెంకటేశ్వర వీరు ఇక్కడ చదువుతున్నారా? ఇక వీరు కూడా అక్కడ పోటీలో నిలబడ్డారు. వీరు కూడా ఇక్కడి నుంచి బండ మీద బండి నుంచి ఆడడానికి వచ్చారు. కాబట్టి వారికి కూడా ఒకసారి తప్పదు కొట్టాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది దాతలను చూడాలి కాబట్టి అటు చూస్తే మీరు కనిపించింది. కాబట్టి ఎవరి తోచినంత వారు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనం అది చేయాలి. ప్రభుత్వేతర సంస్థలు అంటే లేకపోతే వ్యక్తులు కానీ ప్రభుత్వంతో చేసేటువంటి పెద్ద పెద్ద పనులు ఉంటాయి. ప్రభుత్వేతర మనం సంస్థలు కానీ ఇలాంటి మరి పూర్వ విద్యార్థులు చేసేటువంటి సహకారం చాలా గొప్పది. ఇంకా రెండు రకాలు ఉన్నాయి, ఈ బడి మీద మమకారం, మన రుద్రంగి మీద మమకారం అనుకోండి. అంతేకాకుండా మనం ఇక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు మంచి వసతులు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం అనేది చాలా గొప్పది. మీరు కోరినటువంటి కోరికలు 3 రూమ్లు అడిగింది, ఇక్కడ తప్పకుండా 3 రూమ్లు ఇప్పించే బాధ్యత నాది. ప్రైమరీ స్కూల్లో కూడా రూమ్స్ కావాలని కూడా కోరడం జరిగింది. వాటిని కూడా తప్పకుండా ఇప్పించడం జరుగుతుంది. రుద్రంగిలో ఇంకొక 2 కోట్ల 73 లక్షలు వస్తే మనకు డబుల్ రోడ్ పూర్తవుతుంది, సెంట్రల్ లైటింగ్ పూర్తవుతుంది. రుద్రంగిని దత్త తీసుకో వట్టిగా తీసుకోలేదా? నేను దత్త తీసుకునే గ్రామం ఎట్లా రేపు అడిగితే నా ఇజ్జత పోతుంది కదా. కాబట్టి రుద్రంగిని బ్రహ్మాండంగా తయారు చేస్తేనే అరే దత్త తీసుకున్నందుకు నాకు కూడా సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఏ దోకా లేదు, నేను తప్పకుండా రుద్రంగిని ఎట్లా ఎంత గొప్పగా తయారు చేయాలో అంత గొప్పగా తయారు చేస్తా అని చెప్పి మీ అందరికీ ఉంటుంది. వీటన్నిటికీ మా అందరికి సహకారం కావాలి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టు పనిచేయాలి. మరి ఎలక్షన్ రావచ్చు, ఇవన్నీ జరగచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం మనం అభివృద్ధి మీద కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వారి కార్యక్రమాలు కూడా ఎట్లా ఉన్నాయి చూడండి. ఒకసారి ఇవాళ 50 నుంచి సుమారు 60 వేల ఎకరాలు ఈ ప్రాంతంలో చందుర్తి రుద్రంగి వేములవాడ రూరల్ ప్రాంతంలో ఇవాళ 4వసారి గోదావరి నీళ్ళు వచ్చాయి. 4వసారి పుష్కరమైన పంట. వడ్లార పోతామంటే జాగలేని పరిస్థితి వాళ్ళ తెలంగాణలో వస్తున్నారంటే ఎంత గొప్ప ఉన్నది మనకు చెప్పండి. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందండి గోదావరి నీళ్ళు వచ్చి. కాబట్టి నాగారం చెరువు కూడా మనం కాలువలు అవుతుంది తొందరగా. నాగారం చెరువు బ్రహ్మాండంగా 360 రోజులు నీళ్ళు ఉండేట్టు చేయడం జరుగుతుంది. అట్లనే అచ్చేయకుండా మర్చిపోతామని పోతామని అనుకుంటారు. మర్చిపోం, ఏది మర్చిపోం, వాస్తవం ఏదైనా మర్చిపోతామా? ఏదైనా మర్చిపోతాం, అవసరం ఉన్నదా? ఏ ఒక్క కుంట కూడా మర్చిపోం. లేకపోతే కేసీఆర్ గారు హెలికాప్టర్ దిగుతున్నారు